ఈ రోజు 39వ రోజు మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో అక్రమంగా నిర్బంధించడం అనేది ఇది ఫాల్స్ కేసు ఎందుకంటే పొలిటికల్ గా ప్రేరేపితమైన కేసు ఇది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒక పాలసీ డిసిషన్ ఆ పాలసీ ప్రకారం మా నాయకుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అందుకు కావాల్సిన నిధులను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మా నాయకుడిపైన ఎటువంటి ప్రైమా ఫేసి కేసు లేదు రెండు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు ఇక్కడ మొట్టమొదటిగా 3000 కోట్లు అన్నారు తర్వాత 377 కోట్లు అన్నారు తర్వాత 190 కోట్లు అన్నారు 27 కోట్లు టీడీపీ అకౌంట్ జమ అయ్యింది అన్నారు అంటే వాళ్ళు చెప్పిన ప్రతి పైసాకి కూడా ఏదైతే టీడీపీ అకౌంట్కి 27 క్రోర్స్ వచ్చిందో ఎలక్టోరల్ బాండ్స్ ప్రతి పైసాకి లెక్క చూపిస్తూ మేము ఎలక్షన్ కమిషన్కి డీటెయిల్స్ కూడా ఇప్పుడో సబ్మిట్ చేసాం వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నది ఏంటంటే వెబ్సైట్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకున్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా అర్థమవుతుంది ఇది ఫాల్స్ కేసు అని తర్వాత ఈ రోజున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా భువనేశ్వరమ్మకి సంఘీభావం తెలియజేయడానికి పార్టీ పరంగా బీసీ విభాగ పరంగా ఓ డిసిషన్ తీసుకున్నాం ఆ సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడ మేము ధర్నాలు చేయడానికి రాలేదు లేకపోతే నిరసన చేయడానికి రాలేదు మరి ఈ రోజున చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక అరెస్టులు చేశారు బీసీ నాయకులను నిర్బంధించారు ఇక్కడ ఎవరు రాకుండా చేశారు అయినా కానీ ఈ రోజున మేము ఏదైతే ముఖ్య నాయకులు 100 మంది అనుకున్నాం 100 మంది కాకుండా 500 మంది సుమారుగా అన్ని ప్రాంతాల నుంచి కూడా నాయకులు మా భువనేశ్వరమ్మకి సంఘీభావంగా ఈరోజు తరలొచ్చారు మీ ఇక్కడ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా బీసీసీ ఫెడరేషన్ అధ్యక్షులు కొల్లి రవీంద్ర గారిని 2 రోజులుగా అరెస్ట్ చేసి హింసిస్తున్నారు ఇక్కడ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలకు బాధ్యత ఉంది ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయో వాటిని క్వశ్చన్ చేసే అవకాశం మాకుంది ఈ రోజున మేము ఒక శాంతియుతంగా నిరసన చేయడానికి మేము ప్రయత్నించాము అదేవిధంగా శాంతియుతంగా సంఘీభావం తెలియజేయడానికి మేము ప్రయత్నించాం తప్ప రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వ ఆస్తులను ఎక్కడా ధ్వంసం చేయలేదు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం బీసీలకు తెలుగుదేశం పార్టీ ఎంతో చేసింది ఈ రోజున ఆ కృతజ్ఞతతో ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు బీసీలకు ఒక ఉన్నతిని కల్పించారో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మా బీసీలకు ఒక ఉన్నత కల్పించారో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారో మాది సామాజిక బాధ్యత అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పరంగా బీసీలంతా కూడా సంఘటితంగా మా నాయకుడి సంఘీభావం తెలియజేయడానికి అందరూ వచ్చాం ఇక్కడ లోకల్గా సత్యబాబు కానీ తర్వాత శ్రీనివాస్ గారు కానీ శివరామకృష్ణ తర్వాత మా గురుమూర్తి గారు నూరు భాష వీళ్ళందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేశారు వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వీ ఆల్ స్టాండ్ విత్ సిబిఎన్ చంద్రబాబు గారి నాయకత్వం వద్దు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ నిమిత్తం మా నాయుడు కొల్లి రవీంద్ర గారు కేవలం భువనేశ్వర్ గారిని కలిసి 56 మంది కన్వీనర్లతో వెళ్ళి సంఘీభావం తెలపడానికనే నిన్న చెప్పడం జరిగింది 56 మంది మేము కన్వీనర్లు వద్దాం అనుకునే టైంలో నిన్న ఉదయం నుంచి కూడా చాలా బీసీలు అందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టి ఇల్లులు కదలకుండా ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చి చాలా బాధ పెడుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పోలీసులు అలాగే మా కొల్లి రవీంద్ర గారిని అయితే మొన్న ఉదయం నుంచి తిప్పిన చోట తిప్పకుండా ప్రతి దుక్కున కృష్ణా జిల్లాలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అన్ని పోలీస్ స్టేషన్లు కూడా తిప్పుతూ ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఇంటికాడ పెట్టి ఆయన అవసరం చేశారు ఇది చాలా దారుణం ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీ ఎస్సీ అతన్ని చంపి ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేస్తే అతన్ని తీసుకుని ఈయన పక్కనట్టుకుని తిప్పుకుంటాడు ఎమ్మెల్సీని సస్పెండ్ చేయడం ఇది రెండు ఇక్కడ మొన్న గుంటూరు జిల్లాలో ఏదైతే ఒక గౌడ సామాజిక వర్గం చెందిన కుర్రవాడు ఆ కుర్రవాడిని అమర్నాథ్ గౌడ్ని ఉత్తి పుణ్యాలు వాళ్ళ అక్కనే ఏడిపించారని అడిగితే ఆ కుర్రవాడిని కాళ్ళు చేతులు కట్టేసి పిట్టుల పోసి తగలబెట్టేసి బ్రతికుండగానే నరకం చూపించి ఆ చంపిన ఆ కుర్రవాడిని వాళ్ళకు కూడా బెయిల్ ఇప్పించి వాళ్ళని కూడా పక్కనట్టుకుని తిప్పుతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాపం తెలియని అభివృద్ధే ప్రజాలక్ష్యం కింద అలాగే కార్యకర్తలు సంక్షేమమే ఇది కింద పెట్టుకున్న మా చంద్రబాబు నాయుడు గారిని కేవలం కక్షపూరితంగా అరెస్ట్ చేసి లోపల పెట్టితే
వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారని తెలిసి సంఘీయ భావం తెలపడానికి ఒక 56 మంది వస్తారంటే వాళ్ళందర్నీ కూడా రాత్రి నుంచి కూడా రెండు రోజుల నుంచి ఇబ్బంది పెట్టి 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 అయినా సరే ఏదో కష్టపడి ఇక్కడికి వచ్చి మేడం గారిని కలవడం జరిగింది జనాలందరూ కూడా గమనిస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు ఎస్సీల్ని బతకనీరు బీసీల్ని బతకనీరు యువతను బతకనీరు మీరు ఎవర్ని బతకనిస్తారండి ఇక్కడ ఉన్నాడు ఒక ఎంపీ వాయన సామాజిక వర్గమైన ఒక గౌడు కుర్రాడిని కాల్చి చంపేస్తే ఒక్క రోజు కూడా బయటికి వచ్చి చెప్పనే ప్రెస్కి వచ్చి ఇది అన్యాయమని కూడా ఆయన చెప్పలేదు కానీ కమ్యూనిటీ తరపున ఆయనకు ఓట్లు కావాలి అలాగే ఈ వైసీపీ నాయకులు ఎస్సీ నాయకులను ప్రశ్నిస్తున్నాను ఎస్సీ నాయకుడిని తీసుకెళ్ళి చంపింది నిజమా కాదా ఆయన అరెస్ట్ చేసింది నిజమా కాదా సెంట్రల్ జైల్లో ఉన్నది నిజమా కాదా అంటే పదవుల కన్నా మీకు పదవులే ముఖ్యం సాధారణంగా జనాన్ని చంపేసినా మీరు పట్టించుకోరు ఇది జనాన్ని అందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం అని అనుకుంటున్నారు కానీ దుర్మార్గ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు రాబోయే రోజుల్లో గత తక్కువ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఆయన్ని ముఖ్యమంత్రి చేయడమే జయంగా బీసీలందరూ కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండి ఈరోజు అమ్మగారిని కలిసి సంఘీభావం తెలపడం జరిగింది ఆ రకంగా మీ అందరు కూడా తెలుపుతున్నాను.